ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేసి బాబా సాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం ఇస్తే వీళ్ళకేం నొప్పి వచ్చింది, వీళ్ళకేం బాధ వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా జరగట్లేవు నిరసన కార్యక్రమాలు. ఓ పక్క ఎంఆర్పీఎస్, ఓ పక్క కాంగ్రెస్, విపక్షాలు, ప్రతిపక్షాలు, అన్ని వర్గాలు కూడా ఇవాళ ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తా ఉంటే ఓ యువకుడు వచ్చి ఇవాళ తుంగ తుంటి గడ్డ మీద అన్యాయం జరుగుతుందని చెప్పి ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే, ఏ ఇసుక దందల కాడి పోలే, ఏ భూమాఫియా కాడి పోలే, నాకు వాటా ఇవ్వమని అడగలే. అడిగిందల్లా ఒక్కటే, ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వినతి పత్రం ఇస్తే వీళ్ళకి ఏమి నొప్పి అయింది, ఏమని వచ్చింది, ఏమని వచ్చింది? ఇప్పటికిప్పుడే కిషోర్ దిగిపోయి నల్లగొండకు సరుకుని బొమ్మను ఇవ్వడానికి నీకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులప్పుడు అవకాశంతో ఉపయోగించుకో తప్ప ఇట్లాంటి అత్యా రాజకీయాలు పరిపాలించడం తుంగతుంగిపోయిన ఎవరు పొడిగెళ్ళలే, గుండాగిరి రాజకీయాలు చేసినప్పుడు ఎవరు కూడా పొడిగెళ్ళలే. ప్రజాస్వామ్యం పై ఎవడైనా మాట్లాడతాడు, మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంది, కాదనంటవా? కాసుకొని పత్రం వేసి స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో చరిత్రలో. నువ్వు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతావు, దొంగగా మిగిలిపోతావు. ప్రజలైతే నీకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళే బట్టలు కూడా తీసుకుంటారు, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ పిల్లకాలేషాలు, చిల్లరేషాలు వేయకు, ఇలా చిల్లరేషాలు, చిల్లర పనులు చేయకు. ఈడ కాంగ్రెస్ పరిపాలించింది, తెలుగుదేశం పాలించింది, ఈడ ఎన్ని దాడులు జరిగినాయి, ఏం పరిస్థితి జరిగింది? ఈడ ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడుకోలేదా, పరిష్కారం చేసుకోలేదా, సమస్యలుంటే పోరాటం చేయలేదా? ఏంది ఈ పరిస్థితి? కొట్టడం ఏంది? ఏం పాపం చేసే పట్టు ఇవాళ ఈ అంగి చింపిరు? ఏం ఇసుక దందాలో భాగం అడిగిందని బట్టలు చింపి కొట్టిండ్రా? ఏం అడిగిందని చెప్పు, ఏం అడిగిండ్రు, ఏం చేసిండని గాయాల పాలు చేశారు? ఇలా తెలంగాణ, తెలంగాణ కోసం నాడు మాట్లాడి కొట్టాను ఇంకా ఇదా? ఏ కిషోర్, ఇదా నీ అరాచకం? ఎంతకాలం సైంతర ప్రజలు ఉంచుతారు గుర్తుపెట్టుకో. పదవి శాశ్వతం కాదు, పార్టీలు కూడా శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో. మానవ సంబంధాలు శాశ్వతం, మీరు గుర్తుపెట్టుకోండి. మీ అనుచరులకు, మీ మిత్రులకు చెప్పండి ఇది కాదు ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటది, మాట్లాడే హక్కు ఉంటది, గుర్తుపెట్టుకో. చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతావు. నీలాగా బిహేవ్ చేసినోడు ఎవడైనా ఈ భూమి మీద రాజకీయంగా ఎవడు బతకలే, గుర్తుపెట్టుకొని ఆలోచించా. ఎమాయమీలు కూడా ఇవాళ ఒంటరి వల్ల మిగిలిపోయినటువంటి చరిత్ర ఉంది. తుంగ తుర్తి ప్రజలు తిరుగుబడ్డారంటే నీ బట్ట, నీ మూటములు తగిలిచి నిన్ను పంపించేటువంటి పరిస్థితి ఏర్పాటైతే గుర్తుపెట్టుకో. ఆయన కార్యక్రమం చేసుకుంటుడు, చేసుకొని ఇవ్వాలి. మళ్ళీ అడ్డంకులు సృష్టిస్తే కపర్తార్, మేము ఊకోం, మేము ముందు వరుసలో నిలబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. బరాబరి హుజురాబాద్ లో ఇచ్చినట్టుగా తుంగ తుర్తిలో దళితుల కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది. వందలు కాదు, అది వందలు కాదు, అది 50 కాదు, ఖచ్చితంగా మొత్తం నియోజకవర్గంలో ఉన్న అందరు దళితులకు కూడా ఇవ్వాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులకు ఇవ్వాలి. 7 సంవత్సరాల నుంచి నా దళిత సమాజాన్ని మోసం చేశారు, పదవిస్తామన్నారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు మోసం చేసిండ్రు, డబల్ బెడ్రూమ్ అన్నారు మోసం చేసిండ్రు, 3 ఎకరాల భూమి అన్నారు మోసం చేసిండ్రు, మళ్ళా ఇవాళ ఏసీ కార్